తాజాంశం చూస్తున్నాం. సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, ముగ్గురు వ్యక్తులకు సంబంధించి వివరాలు ఏంటి? పోలీసులు ఎటువంటి ఆధారాలు సేకరించారు? ముఖ్యంగా సైబర్ నేరాల మీద ఇప్పటికే చైనా అధిశక్తులే ముఖ్యంగా అన్ని సైబర్ నేరాలకు కీలక నిందితులుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఎక్కడెక్కడ సైబర్ నేరాలు జరిగినా కీలకంగా మూలాలు మాత్రం చైనాకే ఉంటున్నాయని తెలుస్తున్నారు. ఇందులో భాగంగా వాళ్ళకి ఎవరెవరు సహకరిస్తున్నారు, ఇక్కడ సైబర్ నేరాల ద్వారా పోయినటువంటి డబ్బు ఏ ఖాతాలకు వెళ్తుందని గుర్తించగా లోకల్ గా ఉన్నటువంటి భారత ఖాతాలకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా వాట్సాప్ ద్వారా వచ్చేటువంటి మెసేజ్లు, కాల్స్ కూడా లోకల్ ఇండియన్ నెంబర్స్ నుంచి వస్తున్నట్టుగా గుర్తించారు. అయితే దీన్ని దర్యాప్తు చేసినటువంటి సమయంలో హైదరాబాద్ కు చెందినటువంటి పలువురు వాళ్ళకి సహకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా ముగ్గురిని వీళ్ళు అరెస్ట్ చేసినట్టుగా తెలిపడం జరిగింది. వీళ్ళు జగతి రోడ్ చెందినటువంటి సుభాని, చింతల చెందినటువంటి నవీన్, ప్రేమ్ కుమార్ లను ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి 113 సిమ్ కార్డులు, 3 చరవాణులు స్వాధీనం చేస్తున్నారు. అయితే వీరితో పాటుగా ఇతర దేశాల నుంచి కూడా చాలా, ఇతర రాష్ట్రాల్లో నుంచి కూడా చాలా మంది బ్యాంకు ఖాతాలు సమకూర్చి వీటన్నింటినీ కూడా దుబాయ్ లో ఉన్నటువంటి విజయ్ అనేటువంటి వ్యక్తికి అందిస్తున్నట్టుగా తెలిసింది. విజయ్ హైదరాబాద్ కు చెందినటువంటి వ్యక్తి, కేవలం 10వ తరగతి మాత్రమే చెందినటువంటి విజయ్. దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిమ్ కార్డు నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో పలువురు నుంచి ఇతరుల సామాన్యుల ఐడెంటిటీలు తీసుకుని వాళ్ళ పేర్ల మీద సిమ్ కార్డులు బ్యాంక్ ఖాతాలు సమకూరుస్తారో వాటన్నింటినీ కూడా కేవలం 500 రూపాయలకి వాళ్ళకి సిమ్ కార్డు కొని అక్కడ ఉన్నటువంటి దుబాయ్ లో చైనీ దేశస్తులు సైబర్ నేరాల కోసం రన్ చేసినటువంటి కాల్ సెంటర్ లో వినియోగించేందుకు, సైబర్ నేరాలకు పాల్పడేందుకు ఆ సిమ్ కార్డులు నేను 500 కొని అక్కడ చైనీయులకు 1500 నుంచి 3000 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఏదైతే సిమ్ కార్డులు విజయ్ నుంచి అక్కడికి చేరుకున్నాయో కాల్ సెంటర్ లో, అక్కడ వాళ్ళంతా కూడా ఆ నెంబర్ పై వాట్సాప్ నెంబర్ను క్రియేట్ చేసుకుని వాటి ద్వారా దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఫోన్ చేసి వాళ్ళని వేధిస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ పెద్ద నెట్వర్క్ ని కూడా ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు చూడడం జరిగింది. దీని మీద దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విజయ్ కనుక అదుపులో తీసుకుంటే అతని నుంచి కీలకమైనటువంటి సమాచారం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్వప్న, ధన్యవాదాలు నాగార్జున.